ఎన్టీఆర్ తాజా చిత్రం దేవరా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 27 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఫస్ట్ షో నుండి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది, కానీ కలెక్షన్లు మాత్రం భారీగానే ఉన్నాయి. దసరా సెలవుల్లో మరే సినిమా లేకపోవడంతో దేవరా మూవీ మంచి వసూళ్లు రాబట్టే అవకాశం పుష్కలంగా కనిపిస్తుంది. ఇక దేవరా హిట్ అవ్వడంతో మేకర్స్ సక్సెస్ పార్టీ చేసుకున్నారు. హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్లో జరిగిన ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ తో పాటు చిత్ర యూనిట్, దేవరా డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్లు, కొంతమంది దర్శకులు, నిర్మాతలు పాల్గొన్నారు. ఈ సక్సెస్ పార్టీలో ఎన్టీఆర్ దేవరా సక్సెస్ చేసినందుకు తన ఫ్యాన్స్ కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పినట్టు తెలుస్తోంది. అంతేకాదు దేవరా 2 కోసం తాను ఎంతో ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నానని, ఎప్పుడెప్పుడు షూటింగ్ మొదలవుతుందా అని ఆతృతగా ఉందని అన్నారట. దీంతో ఫ్యాన్స్ కూడా ఈగర్లీ వెయిటింగ్ దేవరా అని అంటున్నారు. అలాగే డైరెక్టర్ కొరటాల శివపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారట టైగర్. బృందావనం చిత్రంతో మా ప్రయాణం మొదలైంది, కొరటాల ఇప్పుడు నా కుటుంబ సభ్యుడిగా మారారు అని అన్నారట. ఇక ఎన్టీఆరే దేవరా 2 కోసం వెయిటింగ్ అంటున్నప్పటికీ ఇప్పట్లో ఈ సినిమా ఉండే ఛాన్సెస్ చాలా తక్కువ. ప్రస్తుతం వార్ 2 చేస్తున్న టైగర్ త్వరలోనే ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయనున్నాడు. కాబట్టి దేవరా 2 నెక్స్ట్ ఇయర్ లేదంటే 2026 సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది.